ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పామిడి గ్రామ పంచాయతీ నందు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఎంపీడీ ఒక వినతి పత్రం అందజేశారు. ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు ఓటీఎస్ పేరుతో డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. రెండున్నర సంవత్సరాల నుండి పేదల రక్తం తాగిన జగన్ ఇప్పుడు మందు రేట్లు తగ్గించడం వెనక అంతర్యం ఏంటని ప్రశ్నించారు. పూర్తిగా మద్యపానం నిషేధం చేస్తానని చెప్పిన జగన్ ముందు రేట్లు పెంచితే తాగరు అని చెప్పి మళ్లీ మాట తప్పి ఇప్పుడు రేట్లు తగ్గించారు అంటే కేవలం ఎన్నికల భయంతోనే అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటరీ రైతు సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బొల్లు శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ జింకల రామకృష్ణ, జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మీ పార్టీలో మీ యొక్క లీడర్ల యొక్క ప్రవర్తన ఆడోళ్ళను గాని ప్రజలను గాని ఎంత కిందపరిచి మాట్లాడుతున్నా మీరు ఒకసారిగా నవ్వుతూ ఒక సైకో మాదిరి మీ యొక్క ప్రవర్తన, మీరు ఏదో వీడియో గేమ్లు ఆడుకుంటూ లేకపోతే ఇంకా మీకు నచ్చిన ఆటలు ఆడుకుంటూ ఏమాత్రం ప్రజలకు కావాల్సిన పద్ధతిలో పరిపాలన సాగించడం లేదు. కనుక ఈరోజు ఇదే పరిస్థితి ఇట్లే ఉంటే మేము ఓటీఎస్పై తీవ్రమైన ఉద్యమం చేపడతామని చెప్పేసి మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున పామిడి మండలం తరఫున తెలియజేస్తాం.